వేరే సింపుల్ లైఫ్ స్టైల్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను డబుల్ చిన్ని మనం ఎలా తగ్గించుకోవచ్చు అనేది. డబుల్ చిన్ని మనం కొన్ని సింపుల్ ఎక్సర్సైజెస్ ద్వారా మనం చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు అండి. ఇది కొంతమందికి చాలా ప్రాబ్లంగా ఉంటుంది కదండి డబుల్ చిన్ అనేది. ఈ డబుల్ చిన్ని మనం చాలా ఈజీగా సింపుల్గా ఒక 10 మినిట్స్ మనం దీని గురించి కేటాయిస్తే సరిపోతుందండి. ఇది డైలీ ట్వైస్ మార్నింగ్ ఈవినింగ్ 10 మినిట్స్ 10 మినిట్స్ మనం దీనికి కేటాయించినట్లయితే డబుల్ చిన్ ప్రాబ్లం అనేది చాలా వరకు క్యూర్ అవుతుంది. ఈ డబుల్ చిన్ని ఎలా తగ్గించుకోవచ్చు అనేది నేను కొన్ని ఎక్సర్సైజెస్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఓకే, లెట్స్ చెక్ అవుట్ ద వీడియో. ఫస్ట్ వచ్చేసి అండర్ చిన్ డక్ అండి. ఈ ఎక్సర్సైజ్ని మీతో ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. ఇది దీని మీద మనకి ఎఫెక్ట్ వస్తుందండి, ఇలా స్మైల్. మనం పైకి చూస్తూ మన స్మైల్ చేయాలండి. ఇలా మనం ఒక 30 సెకండ్స్ మనం ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్సర్సైజెస్ వచ్చేసి నెక్ లెఫ్ట్. ఇదేంటంటే మనం పైకే చూడాలండి. ఫస్ట్ వచ్చేసి మనం పైకే చూడాలి. చూసి మన మౌత్ ఉంటుంది కదండి ఈ పార్ట్, ఈ పార్ట్ని మనం ముందుకనాలి అన్నమాట. పైకి చూస్తూ ఈ పార్ట్ని ముందుకనాలి. ఓకే, చూపిస్తాను. ఇలా చేయడం వల్ల మనకి ఇక్కడ నుంచి ఈ పార్ట్, ఇక్కడ ఈ పార్ట్, ఇక్కడ ఈ పార్ట్ కొంచెం స్ట్రెస్గా అనిపిస్తుంది మనకి. మళ్ళీ చూపిస్తానండి. హెడ్ని పైకి పెట్టుకోవాలి. పైకి పెట్టుకొని మనం ఈ చిన్న ఉంటుంది కదా దీన్ని ముందుకి ప్పుడు మన బాడీ ఎప్పుడు స్ట్రైట్గానే ఉండాలండి. మనం స్ట్రైట్గా ఉండే ఈ ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి. ఎక్సర్సైజెస్ వచ్చేసి థర్డ్ ఎక్సర్సైజ్, ఇది స్మైల్. ఈ ఎక్సర్సైజ్ ఏంటంటే మన టీత్ని బయటకే పెట్టుకోవాలండి. దానివల్ల మనకి స్ట్రెస్ వస్తుంది అన్నమాట, దీని మీద పడుతుంది మన స్ట్రెస్ అంతా. ఇలా 30 సెకండ్స్ మనం స్మైల్తోనే ఉండాలన్నమాట. ఈ ఎక్సర్సైజెస్ ప్రతి ఒక్కటి 30 సెకండ్స్ 30 సెకండ్స్ మనం చేసుకుంటూ ఉండాలి. ఎక్సర్సైజ్ వచ్చేసి డ్రాన్ చీక్స్. మనం ఇందాక పైకి చేసాం కదండి, అలాగే ఇప్పుడు మనం లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులా మనం ఈ ఎక్సర్సైజ్ని చేయాల్సి ఉంటుంది. చూపిస్తాను.
మనం ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి ఇక్కడ బోన్ ఉంది కదండి, చూపిస్తాను. ఈ బోన్ అనేది మనకి స్ట్రెస్గా ఫీల్ అవ్వాలన్నమాట. ఈ బోన్ మజిల్ ఉంటుంది కదా, ఇది మనకి స్ట్రెస్గా అనిపిస్తుంది. ఈ ఎక్సర్సైజ్ కూడా మనం ఒక 30 సెకండ్స్ చేయాలి, లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులా. వచ్చేసి పఫీ చీక్స్. ఈ పఫీ చీక్స్ మనం చేయడం వల్ల ఏంటంటే ఈ పార్ట్ అన్నమాట, ఈ ఏరియా స్లిమ్గా అవుతుంది. ఇలా మనం 30 సెకండ్స్ చూడండి. ఓకే, ఇలా ఇలా మనం ఒక 30 సెకండ్స్ మనం దీనిని చేయాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 6th ఎక్సర్సైజ్ వచ్చేసి నోస్ టచ్ అన్నమాట. ఈ నోస్ టచ్ వల్ల మనకి ఈ పార్ట్ అనేది స్ట్రెస్ ఫీల్ అవుతాం మనం. ఈ పార్ట్ ఇలా మనం ఒక 30 సెకండ్స్ మనం ఇలా డైలీ ఈ 6 ఎక్సర్సైజెస్ని మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక 10 మినిట్స్ దీని గురించి మనం కేటాయిస్తే మన డబుల్ చిన్ అనేది చాలా వరకు తగ్గిపోతుందండి. ఇది ఒక 4 వీక్స్, ఒక నెల రోజులు మనం మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ ఎక్సర్సైజెస్ అనేవి డైలీ చేయడానికి ట్రై చేస్తే కంపల్సరిగా మీ డబుల్ చిన్ అనేది చాలా ఈజీగా తగ్గిపోతుందండి. అండ్ ఇదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు బాగా యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను. ఈ ఎక్సర్సైజెస్ అనేవి మీకు యూస్ఫుల్గానే ఉన్నాయి అని నేను ఫీల్ అవుతున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్కి కనుక మీరు కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉండే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియో యొక్క నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ సౌందర్య సింపుల్ లైఫ్ స్టైల్ని కూడా ఫాలో అవ్వండి. ఓకే, బై ఫ్రెండ్స్.